డాక్టర్ గారు నా పేరు శ్రీనివాస్. మా నాన్నగారి వయసు 58 సంవత్సరాలు. ఆయనకు ఎరిథ్మియా అనే ప్రాబ్లం ఉంది. డాక్టర్ గారు మందులు ఇచ్చారు, వాడుతున్నాము. ఆయనను ఏ మాత్రం ఆందోళనకు గురి కాకుండా చూడమని చెప్పారు. కానీ ఇప్పటికీ కూడా మా నాన్నగారు కరోనా వ్యాక్సిన్ అంటే భయపడుతున్నారు. మా నాన్నగారికి కరోనా వ్యాక్సిన్ వేయించాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు డాక్టర్ గారి సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం. వయసుతోటి కొంతమందికి ఈ ఎరిథిమియా అనేటువంటి ఈ సమస్య రావచ్చు. ఎరిథిమియా అంటే గుండె ప్రతి క్షణం ఒక నిమిషానికి 70-80 సార్లు కొట్టుకుంటూ ఉంటుంది. అదే చిన్నపిల్లల్లో 140 సార్లు కొట్టుకుంటుంది, యుక్త వయసులో ఉన్న వాళ్ళల్లో 80-90 సార్లు కొట్టుకుంటూ ఉంటుంది. ఆ కొట్టుకోవడంలో అది 2-3 వాటి బీట్స్ మధ్యలో చూస్తే టక్ 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 ఆ విధంగా ఒక క్రమబద్ధంగా లయబద్ధంగా కొట్టుకోవాలి. అట్లా కాకుండా కొన్నిసార్లు బాగా స్లో అయిపోతే, అంటే దాని వేగం బాగా తగ్గిపోయి 60 కంటే తక్కువ సార్లు గుండె కొట్టుకుంటున్నా, 100 కంటే ఎక్కువ సార్లు గుండె కొట్టుకుంటున్నా, లేదా ఇర్రెగ్యులర్గా కొట్టుకుంటున్నా, ఈ ఎరిథిమియా అంటాం. ఎరిథిమియా ప్రాబ్లంకి కరోనా వ్యాక్సిన్కి ఎటువంటి సంబంధము లేదు. మీరు ఇప్పటికే ఆలస్యం చేశారు. అనవసరమైనటువంటి అపోహలు అనుమానాలు పెట్టుకొని భయాందోళనలు పెట్టుకొని మీరు టీకా వ్యాక్సిన్ వేసుకోకపోతే ఇబ్బందుల పాలవుతారు. ఎవళ్ళకైతే గుండెకి సంబంధించిన వ్యాధులు ఉన్నాయో, దీర్ఘకాలికంగా మూత్రపిండాలకు సంబంధించిన వ్యాధులు ఉన్నాయో, వాళ్ళకి గనక కరోనా సోకితే వాళ్ళల్లో ఉధృతంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. రోగం ఇంటెన్సివ్ కేర్ యూనిట్ల దాకా ప్రాణాపాయ పరిస్థితి దాకా పోవచ్చు. కాబట్టి మీరు తక్షణమే ఎరిథిమియా మాట మర్చిపోయి ముందు పోయి వ్యాక్సిన్ వేయించుకోండి.